నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమస్యలేని గ్రామంగా అభివృద్ధి చేస్తామని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి మండల పరిధిలోని సూగూరు గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. అలాగే ఇక్కడ వచ్చిన అవ్వ అక్క చెల్లెళ్ళకు పత్రికా విలేకరులకు అలాగే పోలీస్ వారికి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజల్లో 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు ఏం చేశాడో అది చూశారు. మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ ఇచ్చి గెలిపించిన ఘనత మీ అందరిదని తెలియజేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆయన చూడాలని ఆలోచన ఎంతో ఉన్నా తపన పడి ఆయన 151 సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన పాదయాత్రలో నవరత్నాల గురించి చెప్పడం కూడా జరిగింది, అది చేయడం కూడా జరిగింది. అంటే ఆసరా అయితేమి అలాగే అమ్మఒడి అయితేమి రైతు భరోసా అయితేమి ప్రతి ఒక్కటి ఈరోజు స్కూల్లో మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ఆలోచన చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు మానవ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఆలోచన చేసిన ఏ ముఖ్యమంత్రి లేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రేపు కాలేజీలకు పోయినా ఇంజనీర్ దీనికి పోయినా సులభంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం రావాలి అనే ఆలోచనతో ఆయన ఇంగ్లీష్ మీడియం కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా కాంపౌండ్ వాల్స్ అయితేమి టాయిలెట్స్ అయితేమి తాగడానికి నీళ్ళు అయితేమి ప్రతి ఒక్కటి ఆ స్కూల్కి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. మహిళలకైతే ఆసరా కింద 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది చేత ఇంకా కొంతమందికి రాని వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ అప్లికేషన్స్ సచివాలయంలో పెట్టుకుంటే తప్పకుండా వస్తాయి. అలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సచివాలయం కానీ మండల ఆఫీసుల్లో మాట్లాడి తప్పకుండా వాళ్ళు కూడా ఇప్పిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందాలని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు అమ్మఒడికి కూడా ప్రతి పిల్లవాడు చదువుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఆలోచన చేసి ప్రతి అమ్మఒడిలో 15,000 ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కింద డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పలే, చేతలతో చూపించే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్కసారి కూడా మాట ఇచ్చిన నవరత్నాల్లో ఒక్కటి కూడా తప్పలేదు. ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే టైలర్లకు 2 సార్లు దురదృష్ట ప్రతిపక్షంలో ఉన్నాను, ఈసారి అధికారంలో ఉన్నాము.